ఏదైనా ఉంటే మీ ప్లాన్స్ ఇవ్వండి అని చెప్పాడు గారు అధ్యక్ష. తర్వాత టెండర్లు పిలవమన్నారు అధ్యక్ష. ఆ తర్వాత పారదర్శకంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అధ్యక్ష. ఇక్కడ ఎస్టిమేట్ కాస్ట్ ఏంటి అధ్యక్ష? ఈ సిమెంట్స్ కంపెనీ పేరిట ఇచ్చిన బోగస్ అగ్రిమెంట్లో ఏదైతే చెప్పారో అదే ఎస్టిమేట్ కాస్ట్. అదే టెక్నికల్ శాంక్షన్ అన్నిటికీ ఇది అంటే ఒకటే అధ్యక్ష. ఒరిజినల్గా ఒక పదంలో చెప్పాలంటే చీకటి ఒప్పందం, ముందే చెప్పుకున్నట్టుగా చీకటి ఒప్పందం అధ్యక్ష. ఈ 90% డబ్బుల్లో ఒక రూపాయి రాబట్టకపోగా ఆయనే సంతకాలు పెట్టి ఆయనే డబ్బులు ఇచ్చేసి ఆయనే పరుగులు పెట్టించి ఇప్పుడు చంద్రబాబుకి ఏం సంబంధం అని ఈ బ్యాచ్ అంతా వాదిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్యన ఒక వెహికల్ వేసుకుని తిరగడం మొదలుపెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని అనరాని మాటలు అధ్యక్ష, వాడగూడని భాష. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కాబట్టి తట్టుకుంటున్నారు అధ్యక్ష. ఆయన గురించి మాట్లాడే భాష చంద్రబాబు లోకేష్ మాట్లాడే భాష, మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నాడు అధ్యక్ష. తిరుగుతూ తిరుగుతూ సమయం కోల్పోయి నన్ను పీకుతారా, నన్ను ఏం చేయలేకపోయారు 40 ఏళ్ళ నుంచి అని మాట్లాడుతూ ఉన్నాడు అధ్యక్ష. ఈలోపు ఈ క్రమంలో సిఐడి అరెస్ట్కి వెళ్ళింది అధ్యక్ష. అరెస్ట్కి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష? ఆ నంద్యాలలో నీకు వయసు పెరిగిపోయింది, నువ్వు ముఖ్యమంత్రిగా చేసావు, నీది 40 ఇయర్స్ ఇండస్ట్రీ, హెలికాప్టర్ పెడతాం రమ్మని అడిగారు అధ్యక్ష. హెలికాప్టర్ పెడతాం రా, నేను తీసుకెళ్తాం విజయవాడ కోర్టు కంటే నేను బై రోడ్ వస్తానన్నాడు అధ్యక్ష. ఆయన ఏమనుకున్నాడంటే ఈయన బై రోడ్లో అక్కడ బయలుదేరేటప్పటికి బాలకృష్ణ సినిమాలోలాగా రోడ్లు నిండా జనం వచ్చేసి తండోపతండాలుగా వచ్చి అన్నా నువ్వు వాళ్ళు నువ్వు తీసుకెళ్ళొద్దని ఆపేస్తారని పెద్ద డ్రామా ఊహించుకున్నట్టాడు అధ్యక్ష. ఇది కాకుండా దీంట్లో ఇంకో రహస్యం ఉంది అధ్యక్ష. ఆయన లెక్క ప్రకారం మా దగ్గర ఒక తెలుగులో ఒక సామెత ఉంటుంది అధ్యక్ష, పెద్ద వంటోడని 7 బళ్ళు కట్టి తీసుకొచ్చారు అధ్యక్ష పెళ్ళికి. తీసుకొస్తే తోటకూరకి ఉడకబెట్ట నీళ్ళు ఎండిపోయాలని అడిగాడంట. అలాగా ఢిల్లీ నుంచి సిద్ధార్థ లోత్రా గారిని ఒక ఆయన పట్టుకొచ్చారు అధ్యక్ష. పట్టుకొస్తే ఆయన వాదించాడు అధ్యక్ష 10 గంటలు. ఈ హెలికాప్టర్ వద్దని రోడ్డు జర్నీకి కారణం ఏంటంటే సిద్ధార్థ లోత్రా వచ్చే వరకు ఆయన ప్రయాణం చేద్దాం అనుకున్నట్టున్నాడు. సరే వచ్చాడు అధ్యక్ష. వచ్చి 10 గంటలు వాదించాడు అధ్యక్ష. 10 గంటలు వాదిస్తే కోర్టు ఈ కేసులో ఉన్న నిజాలు బలాబలాలు చూసి ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి రిమాండ్ విధించింది అధ్యక్ష. విధిస్తే అసలు మామూలుగా అధ్యక్ష రిమాండ్ టైంలో వాదోపోదాలు ఉండవు. కోర్టుకి వెళ్తారు, జడ్జి రిమాండ్ రాస్తారు, తీసిపోతారు. 10 గంటల వాదన జరిగింది అధ్యక్ష. ఒక ట్రయల్ ఎలా జరుగుతుందో అలా 10 గంటల పాటు ప్రభుత్వ లాయర్లు, చంద్రబాబు గారి లాయర్లు అందరూ వాదిస్తే కేసులో మెరిట్ ఉంది కాబట్టి ఆయన రిమాండ్ ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, ఇచ్చిన జడ్జి గారు ఒక మహిళ జడ్జి గారు అధ్యక్ష. ఆమెని ట్రోల్ చేస్తున్నారు అధ్యక్ష తెలుగుదేశం వాళ్ళు. ట్రోల్ చేస్తున్నారు అధ్యక్ష ఆమెని, ఆమె గురించి. ఏంటి అధ్యక్ష, మనుషులు వాళ్ళు, వ్యవస్థల మీద గౌరవం ఉందా? వాళ్ళకు అనుకూలంగా తీర్పులు వచ్చినప్పుడంతా పండగలు చేసుకుని కేకులు కట్ చేసుకుని జస్ట్ రిమాండ్ విధిస్తే ఒక జడ్జి కేసులో మెరిట్ని బట్టి జడ్జినే ట్రోల్ చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా చెప్పాలంటే అధ్యక్ష, ఈయన ఈ సిద్ధార్థ లోత్రా అని ఆయన సడన్గా ఒక ట్వీట్ చేశాడు అధ్యక్ష. గురు గోవింద్ సింగ్ గారు అని 1705లో ఆయన ఆ రోజున్న ఔరంగజేబుకు సంబంధించి న్యాయం ఫలించినప్పుడు కత్తులతో పోరాటమే శరణ్యం అని ఒక ట్వీట్ చేస్తే ఈ సిద్ధార్థ లోత్రా ఇప్పుడు చేశాడు అధ్యక్ష ఆ ట్వీట్. ఈ కేసు ఓడిపోయి ఆ రిమాండ్ ఇప్పించలేక అంటే అర్థం ఏంటి అధ్యక్ష? ఇన్ని కోట్లు పెట్టి తీసుకొస్తే ఒక ట్వీట్ ఇచ్చాడు అధ్యక్ష ఆయన. నీ కేసులో ఇక్కడ బలం ఏం లేదు బాబు, నేను ఉంటాయో రోడ్లు ఎక్కి పోరాటం చేసుకో నువ్వు అని చెప్పేసి పోయాడు అధ్యక్ష.
ఈ 164 వాంగ్మూలాలు కానీ లేకపోతే ఇప్పుడు ఈ కేసులో జరుగుతున్న ఈ వ్యవహారాలు కానీ ఈడీ అరెస్ట్ చేసిన నిందితులు కానీ జిఎస్టీ చెప్పింది కానీ ఐటీ డిపార్ట్మెంట్ ఇచ్చిన నోటీసులు కానీ మనకేం చెప్తున్నాయి అధ్యక్ష? చంద్రబాబు నాయుడు మెయిన్ పర్సన్, ఇతను వల్లే ఇవన్నీ జరిగినాయి అనేది చాలా కేటగారికల్గా మనకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాయి అధ్యక్ష. ఇన్ని చేసి కూడా, ఇన్ని తప్పులు చేసి కూడా ఇంకా మాదే పై చేయి అసలు ఎంత గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారంటే అధ్యక్ష, ఒకసారి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అధ్యక్ష. ఒక దుర్మార్గుణ్ణి, ఒక పచ్చి అవినీతి పరుణ్ణి ఎంత గొప్పగా లేపి చూపిస్తున్నారంటే వాళ్ళ సొంత మీడియా, ఎల్లో మీడియా, ఇంకా దానికి అడ్డు అదుపు లేదు అధ్యక్ష. ఇవాళ ఈ కేసు దేశవ్యాప్తంగా చూస్తుంది అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దర్యాప్తు సంస్థలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఈయన చెప్పినట్టుగా, ఈయన ఎల్లో మీడియా చెప్పినట్టుగా ప్రపంచం అంతా ఇటే చూస్తుంది. ఇంత జరుగుతుంటే కూడా ఇంకా రాజకీయ కక్ష ఏదో జరుగుతుందన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష టోటల్ ఇప్పుడు ఎందుకు కస్టడీ కడుగుతున్నారు అధ్యక్ష? ఈ షెల్ కంపెనీస్లో ఫస్ట్ 1, 2, 3 లేయర్స్లో డబ్బులు ఎక్కడెక్కడికి వెళ్ళినాయో తెలిసింది అధ్యక్ష. ఆ తర్వాత 4, 5 లేయర్స్ ఉన్నాయి అధ్యక్ష, అవి ఎక్కడికి వెళ్ళినాయో తెలుసుకోవాలిగా. దానికోసం ఏదో దర్యాప్తు కోసం అడుగుతుంటే అదేదో మహాఘోరాపరాధంలాగా గతంలో ఇప్పుడు జరగని ఇప్పుడే జరుగుతున్నట్టుగా ఈ మీడియా ప్రచారం చేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ మోడస్ ఆపరండిని ఇంకా మనం క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. మన దర్యాప్తు సంస్థలు, మన రాష్ట్ర దర్యాప్తు సంస్థలని భావిస్తాను అధ్యక్ష. ఎందుకంటే ఇది ఒకటే కాదు, చాలా ఉన్నాయి. అసలు చంద్రబాబు అంటేనే ఒక స్కామ్. అసలు నా బాగా గుర్తు అధ్యక్ష, నేను ఎక్కడో రిఫరెన్స్లు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు 1986 ప్రాంతంలో అనుకుంటా అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండగా ఈనాడు ఒక కార్టూన్ వేసింది అధ్యక్ష. ఈయన వందల్లో వేలల్లో తీసుకోడు, కనీసం 10 లక్షలు ఉండాలి చంద్రబాబు నాయుడు దగ్గర లంచం అని ఈనాడు కార్టూన్ వేసింది అధ్యక్ష. ఆ రోజు కావాలంటే మీరు లైబ్రరీలో తెప్పించండి. ఈనాడు వేసింది, ఎవరో కాదు. అసలు వెల్ నోన్ టీడీపీలో ఈయన గురించి. అంతకన్నా అక్కడి నుంచి ఇంకా ఉన్నాయి అధ్యక్ష, చాలా ఇష్యూస్ చెప్పాలి, ఈ సభ దృష్టి తీసుకురావాలి. అధ్యక్ష, ఈ కేసు దర్యాప్తు ప్రారంభమైనప్పటి నుంచి పాత్రధారులను అరెస్ట్ చేస్తే సూత్రధారులను అరెస్ట్ చేయొద్దు అధ్యక్ష? సినిమా ఫ్లాప్ అయితే హీరో ఒక్కడితేనా డైరెక్టర్ ఏమైపోతాడు? ఈయనే కదా మొత్తం కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం. అధ్యక్ష, ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే అధ్యక్ష, దీంట్లో ఇప్పుడు జరుగుతున్న ఈ దర్యాప్తు కన్నా లోతుగా జరగాలి అధ్యక్ష. ఎందుకంటే బయట ఏమంటారంటే అధ్యక్ష, మీకు కనబట్టలేదా 230,000 మందికి ట్రైనింగ్ ఇచ్చారు, ఎంత ఖర్చు పెట్టారని. చిత్రం ఏంటంటే వాళ్ళ అధికారంలో ఉన్న 4 ఏళ్లలో సుమారు 700 కోట్లు పైచిలుకు స్కిల్ డెవలప్మెంట్కి ఖర్చు పెట్టారు అధ్యక్ష. అందులో మనం మాట్లాడుతున్నది ఈ 370 కోట్లు, మిగతా 330 కోట్లు పైచిలుకు మిగతా సంవత్సరాల్లో శాంక్షన్ చేసింది చూసారా? దాని నుంచి అక్కడక్కడ కుర్చీలు కొన్నా, బెంచీలు కొన్నా, ఎక్విప్మెంట్ కొన్నా, వాడికి వచ్చినోడికి భోజనం పెట్టినా. అధ్యక్ష, వీళ్ళు ఏం స్కిల్ చేశారనుకుంటున్నారు ఎక్కువ మంది? మేషనరీ వర్కర్స్, తాపీ మేస్త్రులకి. చూడండి అధ్యక్ష, తాపీ మేస్త్రులకి అధ్యక్ష, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్లకి వీళ్ళు స్కిల్ నేర్పించారంట అధ్యక్ష. ఏం చేయాలి అధ్యక్ష మనం? ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్కిల్ అంటే ఏంటో, దాని డెవలప్మెంట్ అంటే ఏంటో నిజమైన అర్థం చెప్పి ప్రతి పాలిటెక్నిక్ కాలేజీ దగ్గర నుంచి అన్నిట్లోనే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఒక పారదర్శకమైన మోడల్ని, మాడ్యూల్ని తీసుకొచ్చి నడిపిస్తూ ఉన్నారు. అప్పుడు ఖర్చుకి ఇప్పుడు ఖర్చుకి తేడా చూడండి అధ్యక్ష, తెలుస్తుంది. అధ్యక్ష, ఇదంతా ఒక ఎత్తు అయితే అధ్యక్ష, బయట
పండగలా ఉంది అధ్యక్ష తెలుగుదేశం పార్టీకి. అధికారం వచ్చేసిందంట. ఢిల్లీ నుంచి ఒక వకీల్ సబ్బు, ఇక్కడేమో లోకల్గా ఒక వకీల్ సబ్బు ఆయన రోడ్డు మీద దొరుకుతున్నాడు. ఈయన అరెస్ట్ చేశారని రియల్ వకీల్ సార్, రియల్ ఒకడు, రియల్ ఒకడు, ఇలా వాదిస్తా ఉన్నారు అధ్యక్ష. ఏం చెప్తున్నారు, ఇది పచ్చి అవినీతి కాదు, చంద్రబాబు నాయుడు మీద కక్ష సాధిమని. అధ్యక్ష నేను ఇప్పుడు ఇంత చెప్పాను ఈ సభ సాక్షిగా, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే అధ్యక్ష కోసం మీరు కొన్ని ఛానల్స్ టీవీలో చూస్తారో లేదో తెలియదు, కానీ అప్పుడప్పుడు ఇన్సిడెంట్లుగా మేము చూడాల్సిన కర్మ పడుతుంది అధ్యక్ష. అధ్యక్ష భజన్ అధ్యక్ష బట్టలిప్పి రోడ్డు మీద నగ్నంగా భజన్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. నిన్న ఒక ఛానల్లో వేస్తారు, ముఖ్యమంత్రి గారంట దోమలు పంపిస్తున్నారంట కుట్టమని చంపేయడానికి. నిజం అధ్యక్ష, దోమల్ని పంపించి దోమల ద్వారా విషాన్ని చంద్రబాబు నాయుడు గారి శరీరంలోకి ప్రవేశపెడుతున్నారు ముఖ్యమంత్రి గారు. నిన్నే రాత్రి ఒక ఛానల్లో కథనం వేశారు అధ్యక్ష, నేను చూశాను. మళ్ళీ అది కూడా విషం దోమలు అంటే అధ్యక్ష. ఇంకొక అడుగు ముందుకేశారు అధ్యక్ష, బయో వెపన్స్ ప్రయోగిస్తున్నారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంటున్నారు అధ్యక్ష. బయో వెపన్స్ అంట ముఖ్యమంత్రి గారు స్వయంగా పురమాయించారంట. పురమాయించి దోమలు కుట్టడం ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ప్రాణహాని తలబెట్టారని మాట్లాడుతున్నారు అధ్యక్ష. అసలు దోమలు బతుకుతాయి అధ్యక్ష? ఆయన కొడతాయి, ఆయన్ని కొడతాయి, బతుకుతాయి అధ్యక్ష? కాదు సార్, ఒక ఛానల్ చెప్తుంది అధ్యక్ష 100 దేశాల్లో ఆందోళన.